ఓకే డాక్టర్ కాల్ తీసుకున్నా హలో సురేందర్ గారు ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి హలో మేడం యాక్చువల్లీ నేను లాంగ్ బ్యాక్ నుంచి ఈ టూత్ పౌడర్ వాడతాను మేడం రైట్ ఓకే సో అది వాడి వాడి ఏమొందన మొత్తం పళ్ళన్నీ క్రష్ అయిపోయాయి సో నేను రీసెంట్ గా డాక్టర్ కూడా అప్రోచ్ అయితే వాళ్ళు ఏమంటుంటే ఈ 28 తీసి రూట్ కెనాల్ చేసి క్యాప్ ఫిక్స్ చేయాలంటారు ఓకే సో దాని గురించి ఒకసారి డాక్టర్ గారితో నేను మాట్లాడదామని రైట్ టూత్ పౌడర్ యూజ్ చేయడమే కాదండి ద వే ఆఫ్ యూజింగ్ కూడా అది మ్యాండేటరీ అది టూత్ పౌడర్లో ఎక్కువ గరుకు పదార్థాలు ఉంటాయి దానివల్ల పళ్ళు అరిగిపోతుంటాయి రెండు గట్టిగా బ్రష్ చేయడం ఒకటి అందుకే బ్రషింగ్ టెక్నిక్ మీద కొంచెం అవగాహన తెచ్చుకోండి ప్రతి ఒక్కరికి ఒక సింపుల్ టిప్ అది తెలియలేదనుకోండి ఒకసారి డెంటల్ క్లినిక్ వచ్చి డెంటిస్ట్ని అడిగితే వాళ్ళు నేర్పిస్తారు దానివల్ల ఏంటంటే మనకి ఇలా లాంగ్ టర్మ్ డ్యామేజ్ అంటే మన సొంత పళ్ళు పాడవకుండా ఆపచ్చు మీకు చెప్పిన ట్రీట్మెంట్ని కూడా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటారండి మీరు ఇప్పుడన్నా అది చేయించుకుంటే ఏమవుతుందంటే కనీసం మీ సొంత పళ్ళ మీదే క్యాపులు వస్తాయి కాబట్టి నార్మల్ అయిపోతుంది ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటుంది మీరు తర్వాత బ్రషింగ్ టెక్నిక్ కానీ లేదా మీరు ఏమైనా నిద్రలో పళ్ళు కొడకడం కానీ అలాంటి తప్పులు ఏమైనా చేస్తున్నారేమో ఒకసారి వెనక్కి వెళ్ళి రెట్రోస్పెక్షన్ చేసుకోండి చూసుకోండి ఎలా జరుగుతుంది ఏంటి అనేది లేదు సెకండ్ ఒపీనియన్ ఏమన్నా కావాలి అన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000 దానికి ఒకసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి ఒకసారి కలిసి మాట్లాడండి మాట్లాడడం వల్ల చెకప్ చేస్తారు మీకు కాన్ఫిడెన్స్ వచ్చినట్టు ఉంటుంది మూడోది మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెండింటిలో మీరు టాలీ చేసుకోవచ్చు నాకు ఏది బెస్ట్ అనేది బట్ ఇక్కడ కూర్చునే చెప్తున్నాను మీకు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేయించుకోవాలి లేకపోతే ఉన్నాయి కూడా విరిగిపోయినాయి అనుకోండి అవి తీసి అనవసరంగా మొత్తానికి ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది